నెల్లూరు జిల్లాలో అడ్డుగోలు దోపిడీలు ఎక్కువైపోయాయి. అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. నుడా బ్రతికుందా, చనిపోయిందా అర్థం కావడం లేదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైనాయన్నారు. అధికారులు పనులు చేయడం లేదని, ఇరిగేషన్ ఫండ్స్ వందల కోట్లు తినేశారని, లక్షల్లో జీతాలు తీసుకునే అధికారులు, సిబ్బంది పనులు చేయడం లేదంటూ సోమిరెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్, అక్రమ లేఅవుట్లు, సిలికాలో హద్దుల్లేని అవినీతి జరుగుతుందన్నారు. దోపిడీదారులతో కుమ్మక్కై లంచాలకు అలవాటు పడిన అధికారులెవర్నీ వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే ఈ నెల 7వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో పర్యటిస్తారని, నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్ లో భారీ మీటింగ్ ఉంటుందని తెలియజేశారు. మంత్రిని చేసిన తర్వాత ఇప్పుడు ముగ్గురు అవుట్, ఇంకా కొరవాళ్ళు ఎంతమంది అవుట్ అయిపోతారో ఆయన అడుగు పెట్టాడు, మాకు బాగా ఉపయోగం ఉంది. ఇంకెంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి ఆయన అడుగు పెట్టిన సందర్భంలో కొరవాళ్ళు ఎంతమంది ఎగిరిపోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఇంకా చాలా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో. తోడేరుకు వ్యతిరేకంగా చాలా ఇంకా సన్నివేశం కొన్ని సందర్భాలు ఉన్నాయి అని తర్వాత మీకే తెలుస్తాయి. ఒక రకంగా ఆయన మంత్రి కావటం మేము కూడా సంతోషపడుతున్నాం, ఫలితాలు బాగా వస్తుండే. థ్యాంక్స్ టు తోడేరు. ఎంక్రోచ్ ఆక్రమణ దగ్గర నుంచి, అక్రమ లేఅవుట్ల దగ్గర నుంచి, సిలికా దోపిడీ దగ్గర నుంచి, ఇరిగేషన్ దోపిడీ దగ్గర నుంచి హద్దు పొద్దు లేకుండా పోయింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం రా. అందుకే మేము ఇప్పుడు కూర్చున్నాం ఎక్కడ, జిల్లా బార్డర్ అక్కడ కావలి కాన్స్టిట్యున్సీ నుంచి ఆ గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరి వరకు అక్రమ లేఅవుట్లు ఎన్ని వేలు, వందలు కాదు వేలు అక్రమ లేఅవుట్లు వేస్తున్నారో ఘోరంగా తయారైపోయింది. నుడా బతికుందా, సచ్చిందా అర్థం కావటం. మొన్న 4 డేస్ బ్యాక్ అనుమతులు జాంతానాయి, అంటే డిటిపీసీ లేదు, నుడా లేదు. నుడా అనేది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సచ్చిందా, బతికుందా? దేనికి మీరు కోట్ల రూపాయలు సంవత్సరానికి జీతాలు తీసుకుంటారు? కొంచెమైనా అధికారులకి, అక్కడ ఉండే స్టాఫ్కి మానవత్వం లేదా? వాళ్ళకి సర్వేపల్లి తరఫున సమాచార చట్టం కింద పెడితే పేజీకి 2 రూపాయలు లెక్కన 1000 పేజీలకి 2000 కట్టండి అని కట్టించుకున్నారు. 180 పేజీలు ఇచ్చేసి 380 రూపాయలు అయింది. 180 పేజీలకి 360 అయింది. కొరవ 1600 చిల్లర వెనక్కి ఇచ్చేసి దండం పెట్టి మంత్రి గొంతు మీద కత్తి పెడుతున్నాడు, మమ్మ మేమేం చేయలేమని చెప్పి డబ్బులు వెనక్కి ఇచ్చి ఆ పేజీలు ఆపేశారు. సిగ్గుందా అంటుండా? డిపార్ట్మెంటు, మీరు పబ్లిక్ సర్వెంట్స్, మా ప్రజలు కట్టే పన్నుల్లో మీకు జీతాలు ఇస్తున్నారు, అప్పులు తెచ్చిస్తున్నారు మీకు, సిగ్గుందా అంటుండా? నేను మీ చిన్న విషయాలకు మీరు మీ ఎంప్లాయీస్ మీకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం పోరాడతారు, మాకు అభ్యంతరంలే. కానీ మీరు జీతాలు తీసుకొని ఇంత లంచాలకి తెగబడి రైతులను నోళ్ళు కొడతారా మీరు? మానవత్వం ఉందా మీకు? మాకైతే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఇంత బరి తెగించిన కరప్షన్, మైన్ వైన్ శాండ్ సిలికా అంటుంటే ఏమో అనుకున్నాం. సిలికా గురించి స్టడీ చేశాం, అది హద్దులేని దోపిడీ. నేను మళ్ళీ దాన్ని వివరంగా సపరేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా. జిల్లా అధికారులకు ఒక హెచ్చరిక చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ, ఇంత దోపిడీకి ఎవరైతే మీరు చేతులు కలిపారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లే. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో
వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.